కేంద్ర ప్రభుత్వం మరొక శుభవార్త చెబుతోంది పేద ప్రజలకు ఇక నుంచి రేషన్ పూర్తిగా ఉచితంగా అందివ్వాలి అనేది ఎందుకంటే కరోనా కారణంగా ఈ ఉచిత రేషన్ బియ్యం ఇచ్చే సరఫరా ఏదైతే ఉందో అది నవంబర్ నెలతో పూర్తవుతుంది కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం పంపిణీ నవంబర్తో పూర్తి కాబోతోంది అయితే కరోనా కష్టాలు ఇంకా తీరలేదు కాబట్టి ఆ తీరలేదు అనే ఉద్దేశంతో పేదలను ఆదుకునేందుకు ఈ ఉచిత బియ్యం పథకం ఏదైతే ఉందో దీన్ని మార్చి వరకు పొడిగించాలి అనే ఆలోచన చేస్తుందంట కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పథకం మీద ఒక అంటే ప్రాయంగా ఒక ప్రకటన కూడా చేశారు కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అందుకే ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నాము అనేది అయితే ఇప్పుడు కేంద్రం ఇచ్చే బియ్యానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కందులు శనగలు ఇలాగ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకం పంపిణీ చేస్తుంది ఇప్పుడు కేంద్రం ఈ పొడిగింపు నిర్ణయం గనక తీసుకుంటే రాష్ట్రం కూడా ఇలా ఉచితంగా ఇచ్చే సరుకుల పంపిణీని పొడిగించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది బియ్యం ఒకటే పొడిగించేస్తాను పప్పులు ఇవి పొడిగించినంటే కుదరదు కాబట్టి ఖచ్చితంగా పొడిగించాల్సి ఉంటుంది అయితే కేంద్రం మరొక ఆలోచన కూడా చేస్తుంది అట ఉచితంగా ఇచ్చే బియ్యం ఏవైతే ఉన్నాయో మార్చి వరకే కాదు ఇంక ఎప్పటికీ పూర్తి ఫ్రీ చేసేస్తే అయిపోద్ది కదా మళ్ళీ ఆ రూపాయి తీసుకోవడం రెండు రూపాయలు తీసుకోవడం అవసరమా అనే ఆలోచన చేస్తుందంట కేంద్ర ప్రభుత్వం అదే కనుక నిజమైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలపై పూర్తి స్థాయిలో భారం తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు కేంద్రం సబ్సిడీపై ఇచ్చే రేషన్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేజీ రూపాయికే ప్రాద పేదలకు అందిస్తుంది కాబట్టి ఈ కరోనా లాక్డౌన్ కాలంలో కేంద్రం ఇచ్చే బియ్యానికి అదనంగా రాష్ట్రం రేషన్ బియ్యాన్ని కూడా సమకూరుస్తుంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనక పూర్తిగా ఉచితంగా ఇచ్చేస్తారని ప్రకటిస్తే ఆ సబ్సిడీ భరించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు ఇంకా కేంద్రమే పూర్తిగా ఇచ్చేస్తే ఆ సబ్సిడీ పెట్టుకుని రూపాయికి ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది ఇంకా ఉండదు అంటే ఒక రకంగా కేంద్రానికి కూడా కలిసి వచ్చే కేంద్రం తీసుకునే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కలిసి వచ్చేదే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లే విశ్లేషకులు ఎందుకంటే రాష్ట్రం కనుక తమ వాటాను పక్కన పెట్టే అవకాశం ఉంటుంది ఇంకా ఇప్పుడు తమ భరిస్తున్న వాటా ఉందో అదొక రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలే అవుతుంది అంటే రాష్ట్రం తరఫున సబ్సిడీ భరించాల్సిన సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఇదే నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వాలకు అతిపెద్ద ఓరటే అంటున్నారు ఉచిత పంపిణీ బియ్యం కొనసాగించాలి అంటూ ఇప్పటికే వివిధ రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయంట ఈ నేపథ్యంలో కేంద్రం ఈ తరహా ఆలోచన చేస్తుంది అనేది ఒక రకంగా అదే కనుక జరిగితే భారతీయ జనతా పార్టీ కూడా రేపొద్దున్న అన్ని రాష్ట్రాల్లో ప్రచారానికి కూడా అనువుగా ఉంటుంది పూర్తిగా బియ్యం ఉచితంగా ఇస్తున్నావు అది మేము చేస్తున్నదే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏమీ లేదని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఆలోచన కూడా రాజకీయ కోణంలో చూస్తే అనేది కొంతమంది చెబుతున్నమాట మరి చూడాలి ఫైనల్ గా ఏం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి